శ్రీపీఠంలో దేవి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివుడి యొక్క ఆరాధనలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఏంటనంటే రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం. అంటే రత్నైః కల్పితమాసనం, పరమశివుడికి అన్ని రత్నాలతో పొదిగినటువంటి ఒక ఆసనం వేస్తున్నాం. అన్ని రత్నాలతో పొదిగిన ఆసనం ఆయనకి వేయాలంటే కొన్ని కోట్లు అయిపోతాయి. కానీ అక్కడంటాడు ఆయన, భక్తుడు అంటాడు, సంకల్పేన సమర్పితం శివ విభో పూజాం గృహాణ ప్రభు. నాకేమీ లేదయ్యా నా దగ్గర, నేను దరిద్రుణ్ణి, నాకేమీ లేదు, పైసా లేదు, నాకు నేనే అడుక్కుని బతికేవాణ్ణి, నేను నీకు ఏమి ఇవ్వగలను. కానీ బయట దరిద్రం ఉందేమో కానీ నా భావ దరిద్రం అయితే లేదు, లోపల అద్భుతమైన నాకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే నీకు ఎన్ని రత్నాలు కావాలో అడుగు, నేను ఇస్తాను నీకు. చూడు, వీడిస్తున్నాడు దేవుడికి. అలా ఇచ్చేటోడు ఎంత గొప్ప భక్తుడు అయి ఉంటాడు చెప్పండి. లోపల అడగవయా నీకేం కావాలి. సవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే ఘృతం పాయసం. స్వచ్ఛమైన ఆవులే బయట దొరకాలంటే చాలా కష్టం, కానీ అలా పితికిన పాలు కాచి తోడు పెట్టి చిలికి ఆ వెన్న తీసి దాన్ని కరిగించినటువంటి నెయ్యి పోసి నీకు అన్నం వండాను. పాలు స్వచ్ఛమైన ఆవు పాలు పోసి వండాను పాయసం. తాగు, నువ్వు ఎంత తాగుతావు తాగు. బయట వీడికి గుక్కడి నీళ్ళు లేవు తాగడానికి. వాడు అదే అంటాడు, బయట దరిద్రం ఉంటే ఉండొచ్చు కాక నా భావనలో దరిద్రం ఉండకూడదు భగవంతుడా. నీకు ఏమి ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేయాలి నేను. ఇంత గొప్ప భక్తి చూడండి. కాబట్టి అమ్మవారిని మనం ఆరాధించేటప్పుడు, అమ్మవారిని ప్రార్థించేటప్పుడు లోపల ఏంటంటే సాధనలో సాధకుడు ప్రాథమిక స్థితిలో ఎలా ఉంటాడు, భక్తుడు ఎలా ఉంటాడు, ఒక భక్తురాలంటే భక్తుడు భక్తురాలు ఎలా ఉంటారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నాకు ఇది ఇవ్వమ్మా, అమ్మా నాకు ఇది చెయ్యమ్మా, అమ్మా నాకు ఇలా చూడమ్మా అని అంటారు. అది అడగడం తప్పు కాదు, అది భక్తుడి యొక్క లక్షణం లేదా భక్తురాలి యొక్క లక్షణం. కానీ ఒక సాధకుడు యొక్క లక్షణం లేదా సాధకురాలి లక్షణం ఎలా ఉంటుందని అంటే, అమ్మా నీకేం కావాలమ్మా, నీకు ఇంత చేశాను నాకు ఇంకా తృప్తిగా లేదు, ఇంకా చేయాలమ్మా, నీకు ఇలా ఉంటే బాగుంటుంది, నీకు ఇలా చేస్తే బాగుంటుంది, నిన్ను ఇలా చక్కదిద్దితే బాగుంటుంది, ఇలా అలంకరిస్తే బాగుంటుంది, ఇదిగో ఇంతమందికి అన్నం పెడితే బాగుంటుంది, ఇంతమందితోటి పూజ చేయిస్తే బాగుంటుందని ఎంత చేసినా వాడికి ఇంకా వెలితిగానే అనిపించి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనుకునేటువంటి లక్షణం ఎవరిది, సాధకుడిది లేదా సాధకురాలిది. భక్తుడు లేదా భక్తురాలి యొక్క లక్షణం ఎలాంటిదని అంటే, అమ్మా నాకు ఇంతే ఉందమ్మా, ఇంకాస్త ఇవ్వమ్మా, ఇదిగో మా ఆయనకు ఉద్యోగంలో ఇప్పుడు 20,000 వస్తుందమ్మా, 40,000 వస్తే చాలా బాగుంటుందమ్మా, ఇదిగో నా కొడుకు బాగా చదువుకున్నాడు వాడికి 60 మార్కులే వచ్చాయమ్మా, 80 వస్తే బాగుంటుందమ్మా. అంటే భక్తుడు కానీ భక్తురాలు కానీ ఏం కోరుకుంటారంటే వాళ్లకు ఉన్నది సరిపోవట్లేదు ఇంకా కాస్త కావాలని కోరుకుంటారు. కానీ సాధకుడు కానీ సాధకురాలు కానీ నేను నీకు ఇంత చేశాను నాకు ఇంకా తృప్తి లేదు ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఎంతైనా నీకు చెయ్యాలనేటువంటి తపన వాళ్ళలో కనపడుతుంది. సరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతి.